రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన సరే తప్పు చేస్తే కేసీఆర్ అనే వ్యక్తి మీద వెట్టు, కానీ కుట్ర కోణాలు చేసి, కుతంత్రాలు చేసి, అరెస్ట్ల పర్వం చేసి ఏందండి ఇది తెలంగాణ అనుకుంటున్నారా? లేకపోతే ఏంది రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తాను నేను. నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరందరూ ఆలోచించండి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాక అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు సమిష్టిగా అందరూ కలిసి మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నది, వ్యక్తిగతంగా పోతున్నది. ఈ వ్యక్తిగతానికి పోయి టార్గెట్ బై కేసీఆర్ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టులు అంత తిన్నాడు, మిషన్ భగీరథలు ఇంత అయింది, మిషన్ కాకతీయలు ఇంత అయింది, ఆ పలు శాఖలలో ఇంత తిన్నాడు, అంత తిన్నాడు, ఇదన్నీ రచ్చరచ్చ చేస్తున్నారు. ఓకేనా? ఇదంతా ఏంది అంటే ప్రభుత్వ పరిపాలనను పక్కన వదిలేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ యొక్క వ్యక్తిగతంగా, కేసీఆర్కు సంబంధించి అనేక రకాలుగా కూడా కేసులను పెట్టే ప్రయత్నం పాపం కేసీఆర్ మీద, మాజీ మంత్రుల మీద చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి లెక్క ప్రకారం, వాళ్ళు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ఇచ్చిలో ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లట్లా అమలు చేయాలి, ఏం కథ అనేది చూడాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు గ్యారంటీల విషయాన్ని పక్కన పెడితే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికీ కూడా కనీసం అండి తెలంగాణ ప్రజలు ఒక్కటే ఒక గ్యారంటీలోని మొదటి అంశాన్ని మాత్రమే ఈరోజు వీళ్ళు అమలు చేసే ప్రయత్నం చేసింది తప్ప అంతకు మించి వాళ్ళు చేసింది లేదు, ఏమీ లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ నేనేం చెప్తున్నా అంటే మీరు చాలా క్లారిటీగా ఆలోచించండి. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ప్రజలకు అధికారానికి సంబంధించి అధికారులు ప్రజలు ఏ విధంగా సమన్వయ ఇటు ప్రభుత్వం అధికారులు ఏ విధంగా సమన్వయమై ప్రజలకు మంచి పథకాలు అందించాలి, తెలంగాణ ప్రజల మన్నలను ఎట్లా ఉండాలి, ఇవన్నీ పక్కన పెట్టిలు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఓ భజన స్టార్ట్ అయిపోయింది. అరే మాజీ ముఖ్యమంత్రి వారి ఇల్లు 50 రోజులు అయిపోయిందండి విపక్ష పార్టీలో కూర్చున్నారు. ప్రభుత్వాన్ని నడపండి, ప్రజలకు మంచి చేయండి, ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. ఈ తెలంగాణలను మీరు ఏ స్థాయిలో ఎట్లా దిక్సూచిగా మార్చాలనుకుంటున్నారో మార్చండి. కానీ అవన్నీ వదిలేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, 100 మీటర్ల గోతి దవుతాం, 1000 మీటర్ల గోతి దవుతాం, దాని తర్వాత ఒక్కొక్కల సంగతి చూస్తాం, ఆ బీఆర్ఎస్ వాళ్ళందరు మా దాంట్లోకి ఎత్తాళ్ళు, ఈ బూకుబూటాని ఎందుకండి ప్రశ్నించే రంజిత్ని ఎట్లా అరెస్ట్ చెయ్యయ్యా? హ్యాపీ, నో ప్రాబ్లం. జైలుకెళ్ళిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మేధావులే, పోరాట యోధులే, దాంట్లో తప్పేం లేదు. కానీ చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి. నేనేమంటున్నానంటే నా దగ్గర ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుంది. ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఎట్లా చేస్తుందో అంతకంటే డబల్ చేసి తీసుకొచ్చి నేను మాట్లాడతా.